చెరువు భూముల్లో వెలిసిన అక్రమ నిర్మాణాల పని పడుతుంది హైడ్రా. సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరువు శివార్లలోని పటేల్గూడలో ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన 18 విల్లాలను కూల్చివేస్తుంది. సర్వే నెంబర్ 12లో ఈ కూల్చివేతలు జరుగుతున్నాయి. కిదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామప్రసాద్ లైవ్ లో అందిస్తారు. రామప్రసాద్ చెప్పండి, అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ కూడా హైడ్రా దూసుకుపోతుంది. ఈ రోజు మరి ప్రస్తుతం ప్రధానంగా ఎక్కడెక్కడ ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి? ఎస్ఐకిలా మనం చూడవచ్చు, హైదరాబాద్ వ్యాప్తంగా 3 ప్రాంతాల్లో అయితే హైడ్రా ఈరోజు కూల్చివేతలు నిర్వహిస్తుంది. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి పటేల్గూడలో అయితే ఉన్నాం. చూడవచ్చు, ఇక్కడ ఏదైతే ప్రభుత్వ స్థలంగా భావిస్తున్నట్లయితే ఇటు రెవెన్యూ అధికారులు సర్వే నెంబర్ 12తో పాటు సర్వే నెంబర్ 208లో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు, అక్రమంగా విల్లాలు నిర్మించి ఇక్కడ నిర్వాహం చేశారంటూ కూడా వాళ్ళు ఇక్కడ గుర్తించినటువంటి రెవెన్యూ అధికారులు అయితే కూల్చివేతలు ప్రారంభించారు. మనం చూస్తున్నాం, మొత్తం 30 విల్లాలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వమే ఒక 12 విల్లాలకు అయితే ఇక్కడ అనుమతి ఇచ్చింది. అంటే గతంలో ప్రభుత్వం కేటాయించడంతో పాటు దానికి ఆనుకునే మరొక 18 విల్లాలు అయితే అక్రమంగా నిర్మించినట్లు ఇటు రెవెన్యూ శాఖ అధికారులు గుర్తించడం జరిగింది. పూర్తి స్థాయిలో ప్రభుత్వ స్థలం కావడంతో అయితే అక్రమంగా నిర్మించినటువంటి 18 విల్లాలను సైతం కూడా ఇక్కడ హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. మనం విజువల్స్ ద్వారా చూడవచ్చు, ప్రతి విల్లా కూడా ఆల్మోస్ట్ 95% పూర్తయిందని చెప్పవచ్చు. కానీ ప్రస్తుతం దీంట్లో అయితే ఎవరు నివాసం ఉండడానికి అయితే రాలేదు. యజమానులు ఉన్నప్పటికీ కూడా ఇంకా ఇవి ఉపయోగంలోకి రాలేదని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఏకదాటిగా 18 విల్లాలను కూడా కూల్చేసేందుకు అక్కడ అధికారులు అయితే ఉదయం నుంచి శ్రమిస్తున్నారు. మనం చూడవచ్చు, విజువల్స్ ద్వారా గమనిస్తే ఇక్కడ ఆల్రెడీ కూల్చివేసినటువంటి భవనాలను కూడా గమనించవచ్చు. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్న 3 భవనాలను కూడా కూల్చివేసినటువంటి హైడ్రా అధికారులు సిబ్బంది కానీ మరొక భవనాన్ని కూడా కూల్చివేస్తున్నటువంటి దృశ్యాన్ని అయితే మనం బిగ్ టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. అంతేకాకుండా హైదరాబాద్లో ఇటు పటేల్గూడతో పాటు అదేవిధంగా అటు కుక్కట్పల్లిలో ఉన్నటువంటి నల్ల చెరువులో, చెరువు ఏదైతే ఉందో, చెరువు 27 ఎకరాలు ఉండగా దాంట్లో 7 ఎకరాల వరకు కూడా అక్రమ నిర్మాణాలు చేపట్టారని అధికారులు ఒక అంచనాకు వచ్చి ఇరిగేషన్ శాఖ అధికారులు ఇచ్చినటువంటి ఏదైతే నివేదికల ప్రకారం అయితే అక్కడ కూడా కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. ఈరోజు ఏదైతే బఫర్ జోన్లో ఉన్నటువంటి 3 ఎకరాలలో నిర్మించిన 25 అక్రమ భవన నిర్మాణాలతో పాటు అంతేకాకుండా అక్కడ 16 రేకుల షెడ్లను కూడా అక్రమంగా నిర్మించినట్లయితే అధికారులు గుర్తించి కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. ఈరోజు 16 షెడ్లను కూడా కూల్చివేసేందుకైతే అధికారులు అక్కడ కూల్చివేతలు చేపడుతూ ఉన్నారు. అంతేకాకుండా మనం చూస్తే ఇటు ఇదే సంగారెడ్డి జిల్లా పటాన్చెరు శివార్లో ఉన్నటువంటి కిష్టారెడ్డిపేటలో కూడా అక్రమంగా నిర్మించినటువంటి 5 అంతస్తుల 3 భారీ భవనాలను కూడా ఈరోజు హైడ్రా అధికారులు అయితే కూల్చివేస్తున్నారు. మనం చూస్తున్నాం, గత కొద్ది రోజులుగా అయితే ఏదైతే గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని గత 15 రోజులుగా హైడ్రా, మనం చూస్తున్నాం గత 2 వారాల క్రితం ఎక్కడైతే మాదాపూర్తో పాటు అదేవిధంగా మల్లపేంట్లో కూల్చివేతం జరిగిన అనంతరం అయితే స్వల్ప విరామం తీసుకున్నటువంటి హైడ్రా అయితే చాలా ప్రాంతాలలో కూడా పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి అక్కడ ఉన్నటువంటి సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులతో కూడా చర్చలు జరిపిన అనంతరం అయితే కూల్చివేతం తిరిగి ఈ రోజు నుంచి ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా మనం చూస్తున్నాం, హైదరాబాద్ వ్యాప్తంగా ప్రభుత్వ స్థలాల పరిరక్షణలు ధ్యేయంగా అయితే హైడ్రా ఏజెన్సీ పనిచేస్తుంది. అందులో భాగంగా మనం చూస్తే ఇప్పుడు మనం చూస్తున్నంతా కూడా ప్రభుత్వ స్థలమే. ప్రభుత్వానికి సంబంధించినటువంటి సర్వే నెంబర్ ఏదైతే 12 కానీ 280 కానీ దీనిపైన ఎక్కడ కూడా ఎలాంటి కోర్టు స్టేలు లేవంటూ కూడా స్థానిక తహసీల్దార్ చెప్తున్నప్పటికీ కూడా ఎవరైతే అక్రమంగా నిర్మించినటువంటి నిర్మాణం చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు వచ్చి తమకు స్టే ఉందంటూ కూడా మరొక వేరొక డాక్యుమెంట్ను చూపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ భారీ భవనాలను సైతం ఇక్కడ హైడ్రా బుల్డోజర్లు కూల్చివేస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం బిగ్ టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఎందుకంటే మనం గత కొద్ది రోజులుగా హైదరాబాద్ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో అయితే ఈ యొక్క అక్రమ నిర్మాణాలకు సంబంధించినటువంటి కూల్చివేతలు చూస్తున్నాం. గత వారం కనుక అంటే గత 15 రోజుల కింద కనుక మనం చూసినట్లయితే మల్లంపేటలోని లక్ష్మీ శ్రీనివాస విల్లాలో ఏకకాలంలోనే 13 విల్లాలు కూల్చినటువంటి హైడ్రా అధికారులు ఈరోజు మాత్రం ఇక్కడ 18 విల్లాలను కూల్చివేసేందుకైతే ఇక్కడ చర్యలు చేపడుతున్నారు. కూల్చివేతల దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి రానున్న 3 గంటల పాటు కూడా 3 ప్రాంతాలలో, వేరువేరు ప్రాంతాలలో కూడా ఈ యొక్క అక్రమ నిర్మాణాల కూల్చివేత అనేది కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి అయితే ఇప్పటికే హైడ్రా అధికారులు కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇటు పోలీసులతో పాటు. అంతేకాకుండా మనం చూస్తే హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. ఇదే క్రమంలో మనం చూస్తున్నాం, ఇక్కడ భవనాల కూల్చివేత జరుగుతున్న సందర్భంలో ఎవరైతే కొనుక్కున్నటువంటి విల్లాలు కొనుక్కున్నటువంటి ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇటీవల మనం చూస్తే గతంలో మల్లంపేటలో కూల్చివేతలు జరిగిన సమయంలో ఇంట్లో ఉన్న వారిని అయితే బయటికి పంపమంటూ హైడ్రా ఒక ప్రకటన చేసిన అనంతరం
తాత్కాలికంగా నిర్మాణం పూర్తి కాకపోయినప్పటికీ కూడా కొంతమంది వారి ఇళ్లకు సంబంధించినటువంటి కొన్ని వస్తువులను అయితే ఏర్పాటు చేసుకొని తమ ఇళ్లను ఇంకా కూర్చోబోరనేటువంటి ఒక ధీమాతో కూడా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కేవలం ఇక్కడ ఇందులో నివాసం ఉండకపోయినప్పటికీ కూడా కొంత సామాన్ను పెట్టేసి అంటే గృహప్రవేశాలు ఏమి కాకుండానే కనీసం పూర్తి స్థాయిలో ఇల్లు నిర్మాణం పూర్తి కాకుండానే కూడా ఇక్కడ కొంతమంది అయితే ఇళ్లలోకి వచ్చి ఉంటున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మనం చూస్తున్నాం భారీ భవనాలన్నింటినీ కూడా నేలవట్టం చేస్తున్నటువంటి ఒక హైడ్రా సిబ్బంది అయితే నిర్విరామంగా ఉదయం తెల్లవారుజామున నుంచి కూడా ఇక్కడికి చేరుకొని 8 గంటల నుంచి అయితే ఈ యొక్క కూల్చివేతల ప్రక్రియను ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా సాయంత్రం వరకు కూడా 3 వేరు వేరు ప్రాంతాలలో చూసుకుంటే అన్ని ప్రాంతాల్లో కూడా కూల్చివేతలు అనేటివి కొనసాగుతూ ఉన్నాయి. భారీ భద్రత కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు సంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులతో పాటు ఇటు హైదరాబాద్ కూకట్పల్లిలో ఉన్నటువంటి స్థానిక పోలీసులందరూ కూడా భారీ భద్రతా పర్యవేక్షణ నడుమ అయితే భవన నిర్మాణం కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. మనం కనుక గమనిస్తే భారీ భవనం ఏ విధంగా నీలమట్టం అవుతుందో మనం ఆ బిగ్ టీవీ స్క్రీన్పై అయితే ఎక్స్క్లూజివ్గా చూడవచ్చు. మనం ముందున్న భవనం అయితే మరికొద్ది క్షణాల్లోనే కూలబోతూ ఉంది. దానికి సంబంధించినటువంటి విజువల్స్ను మనం చూస్తున్నాం. ఏదైతే భవనం మొత్తాన్ని కూడా అన్ని పిల్లర్లను కూల్చివేసిన అనంతరం భవన నిర్మాణాన్ని కూడా ఏ విధంగా నీలమట్టం చేస్తున్నారనేది కూడా మనమైతే ఇక్కడ బిగ్ టీవీ స్క్రీన్పై అయితే ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. ఎందుకంటే చాలా భవనాలను కూడా ఇప్పటికే హైడ్రా సిబ్బంది కూల్చివేసినటువంటి అనుభవం ఉండడంతో పాటు ఇటీవల హైడ్రా కూడా ఈ యొక్క కూల్చివేతలకు సంబంధించి ప్రత్యేకంగా ఏజెన్సీలకు కూడా ఆహ్వానం ఇవ్వడం జరిగింది. కూల్చివేతలకు సంబంధించి ఎవరైతే నిర్వాహకులు ఉంటారో, ఎవరైతే ఈ యొక్క ఇటాచ్లు కానీ జేసీబీలు కానీ బుల్డోజర్లు ఎవరైతే నిర్వహిస్తున్నారో వారికి ఒక ఆహ్వానం కూడా తెలపడం జరిగింది. మనం చూస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ప్రత్యేక స్వయం ప్రతిపత్తి గల ఏజెన్సీగా కొనసాగిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే చాలా రకాలుగా అయితే ఇటు భద్రతకు సంబంధించి స్థానిక పోలీసుల సహకారంతో పాటు ఇటు రెవెన్యూ శాఖ, అదేవిధంగా మనం చూస్తున్నాం ఇరిగేషన్ శాఖతో పాటు ఇక్కడ చూడవచ్చు పోలీసులతో పాటు మనకి ఇప్పటికే హైడ్రాకు సిబ్బందిని కూడా కేటాయించడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం కనుక గమనిస్తే ఇటీవల 200 కోట్ల రూపాయలను అయితే ఇటు ప్రకటించి ఏదైతే హైడ్రా నిర్వహణ కోసం ప్రకటించగా దానికి సంబంధించినటువంటి క్వార్టర్ ఏదైతే అమౌంట్ ఉంటుందో దానికి సైమాసిక అమౌంట్ను 50 కోట్ల రూపాయలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఇటు హైడ్రాకు సంబంధించినటువంటి ప్రత్యేక అకౌంట్కు జారీ చేసిన క్రమంలో 18 మంది ఇన్స్పెక్టర్లతో పాటు 5 మంది ఎస్ఐలను కూడా ఇటు హైడ్రాకు సంబంధించినటువంటి సిబ్బందిగా అయితే రాష్ట్ర ప్రభుత్వం కానీ సంబంధిత పోలీస్ శాఖ అధికారులు కూడా ఇప్పటికే ప్రకటన చేయడం జరిగింది. ఇటీవల గణపతి నవరాత్రులు ఉండడంతో అయితే అక్కడ ఎక్కడైతే విధుల్లో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్లు కానీ ఎస్ఐలు కానీ అక్కడ విధుల నుంచి రిలీవ్ చేయకపోవడంతో కొంత ఆలస్యం జరుగుతుంది. మరొక 4-5 రోజుల్లోనే ఏదైతే కేటాయించినటువంటి సిబ్బంది మొత్తం కూడా ఇటు ఇక్కడ విధుల్లో చేరిన అనంతరం అయితే హైడ్రా రానున్న రోజుల్లో మరింత ముందుకు దూసుకువెళ్ళి చాలా ప్రాంతాల్లో కూడా అక్రమంగా నిర్మించినటువంటి నిర్మాణాలన్నింటినీ కూల్చివేయడంలో కూడా ఎక్కడా వెనకాడబోదంటూ కూడా హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ తెలపడం జరిగింది. మనం చూస్తున్నాం ఇటీవల జరుగుతున్నటువంటి కొన్ని సమావేశాల్లో కూడా ఇటు హైడ్రాకు సంబంధించినటువంటి కార్యాచరణ ఎక్కడ కూడా వెనక్కి తగ్గదంటూ స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, అదేవిధంగా హైడ్రాకు చైర్మన్గా ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే రేవంత్ రెడ్డి కూడా చాలా ప్రకటనలు, కీలక ప్రకటనలు కూడా చేయడాన్ని మనం చూసాం. ఎందుకంటే భారీ భవనాలను కూల్చడంలో కూడా హైడ్రా ఎక్కడా వెనకాడదంటూ చెప్తున్న క్రమంలోనే అక్రమార్కులందరూ కూడా ఎవరైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు, అది పట్టా స్థలమైనప్పటికీ కూడా చెరువులు కానీ కుంటలు కానీ వాటికి సమీపంలో కనుక అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లయితే వాటిని కూల్చడంలో ఎక్కడ కూడా హైడ్రా వెనక్కి తగ్గదు. ఎవరైనా కానీ ఇప్పటికీ ఉన్నటువంటి మీ ఇంటి పక్కన చెరువులు కానీ కుంటలు కానీ ఉంటే, బఫర్ జోన్లో కానీ ఎఫ్టీఎల్లో కానీ ఉంటే వాళ్ళు ముందుగానే అక్కడ అలర్ట్ అయిపోయి ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ఎంచుకోవాలి. ఎందుకంటే పర్యావరణానికి సంబంధించి కానీ అదేవిధంగా వాతావరణానికి సంబంధించి కానీ ఏదైతే మార్పులు జరుగుతున్నాయో హైదరాబాద్లో మనం చూస్తున్నాం. ఈ వర్షాకాలంలో కనుక గమనిస్తే భారీ వర్షాల కారణంగా అయితే రోడ్లపైకి నీళ్లు రావడంతో పాటు చాలా వరకు ఇళ్లన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేందుకు హైడ్రా అనేటువంటి ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థను ఏర్పాటు చేసి ఈ విధమైనటువంటి భారీ కూల్చివేతలకైతే ఇటు అధికారులు ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. మనం చూస్తున్నాం హైదరాబాద్లో ఇప్పటికే చాలా ప్రాంతంలో మనం చూసాము తొలుత అయితే చాలా వరకు కమర్షియల్ యాక్టివిటీస్ అన్నిటిపై కూడా దృష్టి సారించినటువంటి హైడ్రా అనంతరం ఏదైతే అక్రమంగా నిర్మించినటువంటి ఇటు రెసిడెన్సీ భవనాలను కూడా కూల్చడంలో వెనక్కి తగ్గడం లేనటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. ఎందుకంటే హైదరాబాద్లో మనం ఇప్పటికే గమనించాం గత 15 రోజుల క్రితం జరిగినటువంటి కూల్చివేతల్లో అయితే అటు లక్ష్మీ శ్రీనివాసకు సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్స్లో భారీ విధానాలు సైతం హైడ్రా అధికారులు ఏదైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో మనం చూస్తున్నాం భారీ భవనం కూడా నేలమట్టమైనటువంటి దృశ్యాలను అయితే మనం బిగ్ టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం.
ఎందుకంటే ఈ యొక్క భవనాలన్నింటినీ ఇది నాలుగో భవనంగా చెప్పవచ్చు. ఉదయం 8 గంటల నుంచి మనం కనుక గమనిస్తే ఇక్కడ 4వ భవనం అయితే ఇప్పుడే హైడ్రా సంబంధించినటువంటి సిబ్బంది అయితే నేల కూర్చోడం జరిగింది. కూల్చివేతలు అనేటి 18 భవనాలను కూడా ఇక్కడ పటేల్గూడలో ఉన్నటువంటి ఏదైతే బిఎస్ఆర్ కాలనీలో అయితే కూల్చివేతలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అఖిల రైట్ రామప్రసాద్, థ్యాంక్ యూ.